నందమూరి వారసుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన అభిమానులందరూ బాలయ్యను ముద్దుగా ఎన్బీకే అని పిలుచుకుంటారు. ఓవైపు హీరోగా, మరోవైపు రాజకీయ నాయకుడిగా ఎన్నో విజయాలు సాధించాడు. 100కు పైగా చిత్రాల్లో నటించిన బాలయ్య ప్రేక్షకుల మదిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా బాలయ్య డైలాగ్ డెలివరీకి ప్రత్యేక అభిమానులు ఉన్నారు. తండ్రి ఎన్టీఆర్ పెద్ద హీరో కావటంతో చిన్నప్పటి నుంచే ఎన్టీఆర్ ప్రభావం బాలకృష్ణపై పడింది. 1974లో ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మ కళ సినిమాలో ఒక చైల్డ్ ఆర్టిస్టుగా మొదటిసారి వెండి తెరపై కనిపించారు. ఇలా దాదాపు 10 ఏళ్ల పాటు తండ్రి ఎన్టీ రామారావుతో కలిసి అన్నదమ్ముల అనుబంధం, వేములవాడ భీమకవి, దానవీర సూరకర్ణ, శ్రీ మద్విరాట పర్వము, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, రౌడీరాముడు, కుంటకృష్ణుడు, అనురాగదేవత, సింహం నవ్వింది, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్ర వంటి సినిమాల్లో నటించి మంచి అనుభవం సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన సినిమాల్లోనే ఎక్కువగా నటించడం వల్ల నటనకు సంబంధించిన ఎన్నో విషయాల్లో మంచి పట్టు సాధించారు. ఎన్టీఆర్ సినిమాలకు స్వస్తి పలికి ముఖ్యమంత్రి అయిన తర్వాత బాలకృష్ణ సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ ప్రారంభంలో చేసిన సాహసమే జీవితం, డిస్కో కింగ్, జననీ జన్మభూమి వంటి సినిమాలు ఆయన్ను హీరోగా నిలబెట్టలేకపోయాయి. వరుస పరాజయాలు రావటంతో పలు విమర్శలు ఎదుర్కొన్నారు. హీరోగా నిలబడటం కష్టమని అందరూ భావించారు. వారందరికీ సమాధానం చెప్పటానికి బాలయ్య ఓ సాలిడ్ సినిమా కోసం చూస్తున్నారు. అదే సమయంలో బాలయ్య వద్దకు మంగమ్మగారి మనవడు సినిమా ఆఫర్ వచ్చింది. అయితే ఈ సినిమా వెనుక ఒక పెద్ద కథే ఉంది. తమిళంలో భారతీరాజా మన్వాస్ అనే పేరుతో తీసిన సినిమానే తెలుగులో మంగమ్మగారి మనవడి సినిమాగా తీశారు. ఎస్ గోపాలరెడ్డి ముందు కొన్ని అనువాద సినిమాలు చేసి తర్వాత భార్గవార్ట్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి మనిష్కో చరిత్ర, ముక్కుపుడుక, అపరాధి లాంటి సినిమాలు నిర్మించారు. ఈ సినిమా ఆయన కొన్నాక దీనిని చేయటానికి ఎవరూ ముందుకురారని అనుకున్నారు. దర్శకుడు కోడి రామకృష్ణకు ఈ సినిమా అప్పచెప్పారు ఎస్ గోపాలరెడ్డి. అయితే ఈ సినిమా భారతీరాజా గారి స్టైల్లో ఉండటంతో మార్పులు చేస్తానని అడిగారు కోడి రామకృష్ణ. దానికి ఓకే చెప్పిన ఎస్ గోపాలరెడ్డి సినిమా విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అప్పట్లో బాలయ్య సినిమాలను ఫైనల్ చేసే ఎన్టీఆర్ ఈ కథను ఫైనల్ చేయకుండా బాలకృష్ణ తన తండ్రిని ఒప్పించి మరీ ఈ సినిమా చేశారు. ఈ సినిమా అప్పట్లో 13 లక్షల రూపాయలతో తెరకెక్కగా విడుదలకు ముందే ఈ సినిమాకు వచ్చిన క్రేజ్కి 30 లక్షలకు అమ్ముడైంది. 1984 సెప్టెంబర్ 7న భానుమతి 61వ జన్మదిన కానుకగా విడుదలైన ఈ మంగమ్మగారి మనవడు తెలుగు సినీ చరిత్రలో సంచలన రికార్డులను నెలకొల్పింది. 45 ప్రింట్లతో విడుదలై 28 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమైంది. హైదరాబాద్ నగరంలో ఎక్కువ థియేటర్లలో లాంగ్ రన్ సినిమాలు ప్రదర్శించటం ఈ సినిమాతోనే మొదలైందని చెప్పచ్చు. 13 లక్షల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా, ఒక్క ఈ నగరంలోనే ఈ చిత్రం 50 లక్షలకు పైగా వసూళ్లు చేయటం అప్పట్లో రికార్డ్. హైదరాబాద్లోని తారకరామా థియేటర్లో 175 రోజులు ప్రదర్శితమై స్లాబ్ సిస్టంలో తొలి సిల్వర్ జూబ్లీగా నిలిచిపోయింది ఈ సినిమా. షిఫ్టింగ్స్తో 565 రోజులు ప్రదర్శితమై తెలుగులో అత్యధిక రోజులు ఆడిన సినిమాగా ఈ సినిమా ఆల్టైమ్ రికార్డ్స్ సృష్టించింది. ఈ సినిమా దాదాపు 3.5 కోట్లకు పైగా వసూలు చేసి పంపిణీదారులకు రూపాయికి 10 రూపాయలు లాభం తెచ్చిపెట్టింది. బాలకృష్ణ బామ్మ మంగమ్మగా భానుమతి, జోడీగా సుహాసిని నటించిన ఈ సినిమాలో గోకిన రామారావు, ఏలేశ్వరం రంగ, వైవిజయ, గొల్లపడి మారుతీరావుల పాత్రలు కూడా బాగా కుదిరాయి. ఈ చిత్ర విజయంతో మొదలైన బాలయ్య ప్రయాణం తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్ తర్వాత అత్యధిక స్వర్ణోత్సవాలు కలిగిన హీరోగాను బాలయ్య చరిత్ర సృష్టించారు. మంగమ్మగారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మామయ్య, సమరసింహారెడ్డి, లెజెండ్ వంటి సినిమాలు గోల్డెన్ జూబ్లీ జరుపుకోగా వాటిలో మంగమ్మగారి మనవడు, లెజెండ్ చిత్రాలు ప్లాటినం జూబ్లీ జరుపుకున్నాయి. అయితే మంగమ్మగారి మనవడు కథను ముందుగా మెగాస్టార్ చిరంజీవికి డైరెక్టర్ కోడి రామకృష్ణ వినిపించారు. కథ నచ్చక చిరంజీవి వద్దన్నారు. దీంతో కోడి రామకృష్ణ బాలయ్యకు కథ వినిపించారు. బాలయ్యకు కథ బాగా నచ్చింది. సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు బాలకృష్ణ. అంతేకాదు, ఈ సినిమా బాలయ్యకు తిరుగులేని ఇమేజ్ను కట్టబెట్టింది. తెలుగు సినీ చరిత్రలో తనకు కూడా ఒక పేజీని మంగమ్మగారి మనవడు క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. మంగమ్మగారి మనవడు సినిమా చేయలేకపోయినందుకు చిరంజీవి ఇప్పటికీ బాధపడుతుంటారు. తన సన్నిహితుల దగ్గర కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారట. అంత మంచి సినిమాను వదులుకున్నానే అని బాధపడుతుంటారట.
ఏదేమైనప్పటికీ కొందరు హీరోలు వద్దన్నవి మరికొందరు హీరోలకు వరంగా మారతాయి.